హలో అందరికీ నమస్కారం ఈరోజు మనము ఉగాది పండుగ రోజున చేయవలసిన పనులు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం తెలుగువారికి కొత్త సంవత్సరము ఉగాది పర్వదినంతో ప్రారంభమవుతుంది హిందూ పంచాంగం ప్రకారం చైత్రమాసము వసంత ఋతువు కాలంలో ఉగాది పండుగను జరుపుకుంటాము ఉగాదితోనే పండగలు మొదలవుతాయి ఉగాది పండుగ రోజున చేయవలసిన పనులు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి శరీరానికి తలకు నువ్వుల నూనె రాసుకుని సున్ని పిండితో తైలాభ్యంగా స్నానం చేస్తే మంచిది అనంతరము తప్పనిసరిగా కొత్త దుస్తులు ధరించాలి ఇష్టదైవాన్ని పూజించి ప్రసాదంగా ఉగాది పచ్చడిని తినాలి ఇలా ఉగాది రోజున ఉగాది పచ్చడితో రోజుని మొదలు పెట్టాలి సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం ఉత్తమము ఉగాది రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు రామాయణము పారాయణం చేయడం ద్వారా మేలు జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది ఆ సంవత్సరంలోని మంచి చెడులను కందాయ ఫలాలను ఆదాయ ఫలాయాలను ఏడాదిలో ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తితో భవిష్యత్తును ఈ పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటారు ఉగాది రోజున దమనేన పూజ చేస్తారు తెలుగు నూతన సంవత్సరం రోజున ఉగాది స్పెషల్గా వేపపువ్వు పచ్చడి పంజాంక శ్రవణము మిత్ర దర్శనము ఆర్యపూజనము గోపూజ ఏరువాక అనబడే ఆచారాలను పాటిస్తారు ఉగాది పండుగ రోజున చేయకూడని పనులు ఉగాది పర్వదినాన ఆలస్యంగా నిద్రలేవకూడదు కొంతమందికి ఉదయాన్నే నిద్రలేచే అలవాటు ఉండదు అలాంటి వారు ఉగాది పండగ పూట మాత్రం ఖచ్చితంగా ఉదయాన్నే నిద్రలేవాలి ఉగాది పర్వదినాన మాంసాహారము మద్యపానము తీసుకోవడం చేయకూడదు ఈ రెండింటికి దూరంగా ఉండాలి పండగ పూట పాత బట్టలు కాకుండా కొత్త బట్టలు ధరించాలి పంచాంగ శ్రవణ సమయంలో దక్షిణ ముఖంగా కూర్చోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్